ఫోటో ఎడిటింగ్ వచ్చేసి స్నాప్చాట్ యాప్ యూస్ చేసుకుని అయితే చేద్దాము. బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఫోటో ఎడిటింగ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చి బిఫోర్ ఇమేజ్, రైట్ సైడ్ వచ్చి ఆఫ్టర్ ఇమేజ్. సింపుల్గా ఏ ఫోటో కన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుని పైన ఏదైనా టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాము. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీ ఫోన్లో స్నాప్సీడ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. స్నాప్సీడ్ యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుద్ది, మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇదనమాట ఈరోజు మన మోడల్ ఇమేజ్ షణ్ముఖ్ జశ్వంత్ ఫోటో. ఈ ఫోటో నార్మల్గా ఉంది కదా, సో దీన్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి బ్యూటిఫుల్గా ఎలా మార్చాలో చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వచ్చి ఇక్కడ పెన్సిల్ ఉంది రైట్ సైడ్, దీని మీద ట్యాప్ చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫోటో సింబల్, దీని మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇక్కడ థర్డ్ స్టెప్ ఉంది కదా ఒపేసిటీ, దీని మీద ట్యాప్ చేయండి. ఒపేసిటీని ఫుల్గా ఇలా స్లైడ్ చేయండి 100కి. ఓకేనా, తర్వాత టిక్ అయితే కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ రివర్స్ యారో ఉంది కదా పైన, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్స్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత మధ్యలో బ్రష్ సింబల్ ఉంది కదా బాక్స్లో, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ డబుల్ ఎక్స్పోజర్ని ఫుల్గా 100 ఉంది కదా, 100 పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ మోడల్ చుట్టూ డ్రా చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇది కొంచెం టైం పడుతుంది, మీరు స్లోగా నీట్గా అయితే జూమ్ చేసుకొని ఒక ఫింగర్తో మీరు డ్రా అయితే చేసుకోండి. నేను అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చేసేస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నీట్గా అయితే మనం డ్రా చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పెన్సిల్ మీద ట్యాప్ చేయాలి అండ్ ఇమీడియట్గా ఇక్కడ రివర్స్ యారో మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పెన్సిల్ మీద ట్యాప్ చేసి మీ ఇష్టం ఉంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద, ఇంటూ కొట్టేసి మొత్తం అరెస్ట్ చేసి మిస్టర్ కూల్ అని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే, లేకపోతే ఈ స్టెప్ని అయితే స్కిప్ చేసేయండి. ఓకేనా, తర్వాత ఓకే కొట్టేసి ఇక్కడ ఫాంట్ ఉంది థర్డ్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసి స్టైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తాను L2. అండ్ మీరు ఇక్కడ టాప్లో అయితే ఇక్కడ అరేంజ్ చేసేసుకోండి, మీకు అవసరం ఉంటే ఈ స్టెప్ పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేను అరేంజ్ చేసేసాను నీట్గా, కొంచెం ఒపేసి తగ్గించాను, తర్వాత ఎక్కొట్టండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ చేయాలి స్కిన్ టోన్ని, పెన్సిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెలెక్టివ్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫేస్ మీద అంటే ఈ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా ఫేస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 2 ఫింగర్స్తో మీరు ఇలా స్లైడ్ చేస్తే రైట్ సైడ్కి స్లైడ్ చేస్తే అది ఇంప్రూవ్ అవుతుంది కొంచెం స్కిన్ టోను. తర్వాత అక్కడ హ్యాండ్స్ మీద కూడా సేమ్ ఈ సర్కిల్ని డిక్రీజ్ చేసి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేయండి, తర్వాత టిక్ కొట్టండి. ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పెన్సిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి లైట్ పెయింట్ని అయితే యాడ్ చేయాలి. సో లైట్ పెయింట్ మీ ఇది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ పోర్షన్లో ఇక్కడ అరేంజ్ చేయండి, తర్వాత మధ్యలో ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసి ఒపేసిటీని కంప్లీట్గా డిక్రీజ్ చేసేయండి. కొంచెం పెట్టుకోండి, పర్ఫెక్ట్గా బాగుంటుంది, తర్వాత టిక్ కొట్టండి. సో ఫైనల్గా అయితే మన ట్యూటోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది బిఫోర్ అండ్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇక తర్వాత సేవ్ అయితే చేసేసుకోండి.